మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామానికి ఈ దినం కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ గతించిన కాలమంత కూడా మమ్మలను మీ కృప ద్వారా కాపాడి తిరిగి మరొక నూతన దినంలోనికి నడిపించి విలువైన మీ మాటలు ఆలోచించే అవకాశం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి మీ పిల్లలైన వారికి నీ మాటలు వివరిస్తుండగా తోడుగా ఉండండి పిల్లలందరూ కూడా అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి కేవలం విని విడిచిపెట్టేవారుగా కాక విన్న మాటలకు విలువనిచ్చి బ్రతుకువారుగా ఉండుటకు సహాయం చేయమని కోరుకుంటూ నీ మాటలు బోధిస్తున్న నాకును నీ సహాయమును అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వారలారా ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచిస్తున్న పాఠం మీ మరణ శాసనాన్ని మార్చుకొనగలరా మీ మరణ శాసనాన్ని మార్చుకొనగలరా ప్రియమైన దేవుని పిల్లలారా భూమి మీద పుట్టిన మనుషులంతా వారెవరైనా చిన్నలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ యవనస్తులు కానీ స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఈ లోకంలో పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకరోజు మరణించాలి ఏదో ఒకరోజు మరణిస్తాము అన్న సంగతి మనుషులందరికీ కూడా తెలుసు ఎందుకంటే భూమి మీద ఎన్నో మరణాలు సంభవించటం మనం చూస్తున్నాం పుట్టినవారు కొంతకాలానికి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఈ విషయంలో ప్రతి మనిషికి ఒక అవగాహన ఉంది నేను కూడా ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి ఉన్నది అని తెలుసుకున్నారు ప్రతి ఒక్కరూ కానీ మరణిస్తానని తెలుసుకున్న మనిషి మరణించటానికి మాత్రం ఇష్టపడడం లేదు ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు ఎవరైనా మరణించటానికి ఇష్టపడరు ప్రియమైన దేవుని వారిలా ఎందుకంటే మరణంతో మనిషి ఎన్నో కోల్పోవలసి ఉన్నది ఎన్నో వదులుకోవలసి ఉన్నది ఏం కోల్పోతాడు వేటిని వదులుకోవలసి ఉన్నది అని మనం ఆలోచిస్తే మరణంతో మనిషి అప్పటి వరకు సంపాదించుకున్న తన ధనాన్ని వదులుకోవలసి ఉంటుంది అప్పటివరకు కష్టపడి సంపాదించినటువంటి బంగారాన్ని వెండిని విలువైన వస్తువులను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంతేకాదు తాను కష్టపడి కట్టుకున్న మంచి గృహాన్ని వదిలిపెట్టాలి ఆ తర్వాత కన్నవారిని కట్టుకున్న వారిని అలాగే తన రక్త సంబంధులను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను గ్రామస్తులను స్నేహితులను ఎందరినో వదులుకోవలసి ఉంటుంది కనుక మరణం అంటే మనిషికి ఇష్టం ఉండదు ప్రియమైన దేవుని వారి మరణాన్ని ఎవరూ కోరుకోరు బాధ కలిగినప్పుడు ఎందుకు ఈ జీవితం అని అనుకుంటారే కానీ మరణం కావాలనే కోరిక ఎవరికీ ఉండదు తర్వాత ఈ లోకంలో బ్రతుకుతున్న మనుషులను మనం ఆలోచిస్తే మరణానికి ఇష్టపడకపోగా మరణం అంటే భయపడుతున్నారు ఈ లోకంలో ఉన్న మానవులంతా మరణ భయముతో ఉన్నారని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది జీవితకాలమంతయు మనుషులు మరణ భయముతోనే ఉంటున్నారట ఇది వాక్యంలో వ్రాయబడిన సంగతి ఆ మరణ భయము నుండి మనుషులను విడిపించటానికే మహనీయుడైన యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగింది ప్రియులార మరణ భయం అందరికీ కూడా భక్తులకు భక్తిహీనులకు అందరికీ మరణ భయం ఉంది ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆరుమూరల జానుడు ఉన్నటువంటి గొలియాతుతో ఫిలిస్తీయుడైన గొలియాతుతో యుద్ధం చేసి అతనిపై విజయాన్ని సాధించినటువంటి దావీదు గారు కూడా మరణ భయంతో ఉన్నారని బైబిల్లో ఉంది నా గుండె నాలో వేదన పడుతున్నది నాకు మరణ భయము పుట్టుచున్నది అన్నాడండి దావీదు గారు ఇలా భక్తులు భక్తిహీనులు ఎందరో మరణ భయముతో ఉన్నారు ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళని చూస్తేనండి ఎంత భయం అంటే మరణం అంటే ఉలిక్కి పడుతున్నారు ఎవరైనా శవాన్ని తీసుకొని వస్తుంటే దానికి ఎదురుపోవడం లేదు ఎందుకంటే నేను శవమైపోతానేమో అని ఒక భయం ఎవరైనా మరణించిన తర్వాత ఆ జ్ఞాపకార్థ కూడికకు సంబంధించిన పత్రిక ఆదరణ కూడికకు సంబంధించిన ఆ పత్రికను తీసుకురాగానే దాని ఒక మూలనలా చించి ప్రక్కకు పడేస్తున్నారు ఎవరు నేర్పించారో ఈ పద్ధతులు ప్రియమైన దేవుని వర్లార మరణ భయం ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు చూస్తే మనం ఎవరైనా తుమ్మారనుకోండి ఆ ప్రయాణాన్ని ఆగి ఆపుకుంటున్నారు కొద్దిసేపు ఏదైనా కుక్క ఎదురొచ్చినా పిల్లి ఎదురొచ్చినా విధవరాండు ఎదురొచ్చినా ప్రయాణం చేయడం లేదు ఇంకా ఆలోచిస్తే మరణాన్ని గుర్చి కూడా మనుషులు మాట్లాడుకోవడం లేదు ఈ మధ్యకాలంలో ఒక శుభకార్యం గురించి ఒక చోట మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా ఒక యవనస్తుడు వచ్చి ఎవరో ఎక్కడో మరణించిన సందర్భాన్ని మాట్లాడుతుంటే అక్కడున్న పెద్దలు అంటున్నారు ఇక్కడ శుభకార్యం గురించి మాట్లాడుతుంటే నీవు మరణ వార్తలు మాట్లాడుతున్నావని గద్దిస్తున్నారు అంటే మనుషులు మరణానికి ఎంత భయపడుతున్నారో ఈ విషయాన్ని బట్టి మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు కానీ ఒక మాట మీకు తెలియజేస్తాను ప్రియమైన దేవుని పిల్లలారా మరణం అంటే మనకిష్టం ఉన్నా లేకున్నా మరణ భయం మనకున్నా లేదని చెప్పినా మరణం మాత్రం మనకు తప్పదు ఎందుకంటే ప్రతి మనిషికి కూడా మరణాన్ని నియమించాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ఎబ్రిలుకు రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఏడులో వ్రాయబడినటువంటి మాట మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను అటు తరువాత తీర్పు జరుగును అని రాయబడింది మనుషులు ఒక్కసారే మృతి పొందవలను అటు తరువాత తీర్పు జరుగును మనుషులు ఒక్కసారే మృతి పొందడం అంటే ప్రపంచంలో వాళ్ళంతా ఒకేసారి మరణించాలని ఆ మాటకు అర్థం కాదు ఆ మాటలో ఉన్న అర్థం అది కాదు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఒకసారి మరణించాలి అని దేవుడు నియమించాడు శరీర సంబంధమైన మరణం తప్పనిసరిగా పొందుకుంటాడు మనిషి ప్రియమైన దేవుని పిల్లలారా మరణాన్ని నియమించాడు ప్రతి మనిషికి అందుకే ఏ మనిషి అయినా మరణాన్ని తప్పించుకోలేడు ఎంత ధనవంతుడైనా ఎంత జ్ఞానవంతుడైనా శాస్త్రవేత్త అయినా ఎవరైనా సరే మరణాన్ని తప్పించుకోలేరు తమకున్న జ్ఞానంతో ఎందుకంటే మరణము అనేది దేవుని వలన నియమించబడినది మరణాన్ని నియమించినవాడు దేవుడు మరణ శాసనమును ఆయన నియమించాడు ప్రతి మనిషి మరణించాలని దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు హెబ్రిలకు రాసిన పత్రికలో మరణ శాసనాన్ని గురించి వ్రాయబడింది ప్రియులార హెబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాణి మరణము ఆవశ్యము తరువాత మాటలు చూడగలిగితే ఆ శాసనము వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా చూసారా ప్రియమైన దేవుని వారలారా మరణ శాసనము ఎక్కడ ఉండెనో ఆ మరణ శాసనము వ్రాసిన వాని మరణము కూడా ఉంటుందని వ్రాయబడింది మరణ శాసనాన్ని నియమించింది ఎవరో తెలుసా తండ్రి అయిన దేవుడు మరణ శాసనాన్ని వ్రాసింది ఎవరో తెలుసా వారండి ప్రతిది కూడా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ప్రతిదానికి ప్రణాళిక తండ్రిదైతే పని యేసుక్రీస్తుది మనం బైబిల్లో చూస్తాం ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అని మనం చూస్తున్నాం ఈ మరణ శాసనం అనేది కూడా ఏసుక్రీస్తు లేకుండా కలుగలేదు మరణ శాసనాన్ని నియమించింది తండ్రి అయితే మరణ శాసనమును వ్రాసినవాడు యేసుక్రీస్తు పనులన్నీ ఆయన ద్వారానే దేవుడు చేయించాడు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు అందుకే మరణ శాసనము వ్రాసినటువంటి ఆ యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో పుట్టి మరణించవలసి వచ్చింది ఆయన పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి ఆయన ప్రపంచ ప్రజలందరి కొరకు చనిపోయిన సంగతి మనకు తెలుసు ప్రియులారా ఆలోచించండి యేసుక్రీస్తుకే మరణం తప్పలేదు ఎందుకంటే మరణాన్ని నియమించినవాడు దేవుడు మానవులకు మరణాన్ని నియమించాడు గనక ఏ మనిషి కూడా దానిని తప్పించుకోలేడు తప్పించుకోలేడు కానీ మనుషులు ఒక కోరిక ఉందండి నేను ఎక్కువ కాలం బ్రతకాలి మరణాన్ని తప్పించుకోలేనన్న సంగతి ప్రతి ఒక్కరికి అర్థమైనా నేను ఎక్కువ కాలం బ్రతకాలన్న ఆశలు మనుషుల్లో మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ఈ మనుషుల యొక్క ఆలోచనలకు ఆశలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు కూడా ఆ మధ్యకాలంలో పరిశోధనలు జరిపి ఏమన్నారంటే మేము మానవ ఆయుష్కాలాన్ని పన్నెండు వందల సంవత్సరాలు అయ్యేటట్టుగా మేము పెంచగలుగుతాము అని అన్నారండి మానవ ఆయుష్ కాలం గురించి మనం బైబిల్లో చూస్తే ఒకప్పుడు మెతుశాల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు అంటే సుమారు వెయ్యేళ్ళు బ్రతికారు ప్రారంభ కాలంలో మనుషులు ఆ తర్వాత నోహు కాలానికి దానిని నూట ఇరవై సంవత్సరాలకు దేవుడు కుదించాడు ఆ తర్వాత మనం చూస్తే భక్తుడు మోషే గారు ప్రార్థన చేస్తూ మా ఆయుష్కాలం డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనిమిది సంవత్సరములు ఒకవేళ ఎక్కువగా దానికి మించి బ్రతికినా అది ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించిపోయేది అని చెప్పాడు ఆలోచించండి మానవుని యొక్క ఆయుష్కాలాన్ని తగ్గించింది దేవుడు మానవ ఆయుష్కాలం ఎంత ఉండాలి అని నిర్ణయించింది దేవుడు కానీ మనిషి తనకున్న జ్ఞానంతో నేను మానవ ఆయుష్కాలాన్ని పెంచగలను అనుకుంటున్నాడు శాస్త్రవేత్తలు మానవ ఆయుష్కాలని పన్నెండు పన్నెండు వందల సంవత్సరాలు పొడిగిస్తాము పన్నెండు వందల సంవత్సరాలు అయ్యేటట్టుగా మేము చేస్తాము మాకున్న జ్ఞానంతో అని అన్నారు వారు పరిశోధనలు కూడా ప్రారంభించారు వారు తలపెట్టినటువంటి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు విఫలమైందన్న సంగతి మనందరికీ తెలుసు పన్నెండు వందల సంవత్సరాలకు ఆయుషు పెంచుతాము అని చెప్పినటువంటి శాస్త్రవేత్తలైన వారు ఈరోజు కనిపించడం లేదు వారు కనుమరుగైపోయారు కాలగర్భంలో కలిసిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా మనము పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు మరణాన్ని నియమించాడు అంతేకాదు దేవుడు మానవునికి కొన్ని సంవత్సరాలను ఆయన నియమించాడు కొన్ని దినాలను ఆయన నియమించాడు దానిని ఎవరూ తప్పించుకోలేరు ఆయన నియమించిన ఆయుష్కాలముని ఎవరు పె పెంచుకోలేరు తమకున్న జ్ఞానంతో ఒకసారి యోగు గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఐదవ వచనాన్ని చూడగలిగితే యోగు గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఐదవ వచనంలో నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది చూసారా తర్వాత వయో వయోపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అంటున్నాడండి నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలదు వారి నెలల సంఖ్య కూడా నీకు తెలిసేయున్నది వయో వయోపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు దేవుడు నియమించిన ఆ వయోపరిమాణమును ఆయుష్కాలమును ఎవరు కూడా పెంచుకోలేరట మించజాలని వయో పరిమాణం దేవుడు మానవులకు నియమించాడు ప్రియులార మనిషికి ఎంత జ్ఞానం పెరిగినా ఆయుష్కాలాన్ని మాత్రం పెంచుకోలేడు దేవుడు ఎంత ఉండాలని చెప్పి ఆయన నియమించిన తర్వాత దానిని మనిషి తనకున్న జ్ఞానంతో పెంచుకోలేడన్న సంగతి ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వాక్యంలో కూడా మనం చూడగలిగితే ఒక మంచి మాటను అక్కడ గారి ద్వారా దేవుడు చెబుతున్నారు ప్రకటన గ్రంథం మూడు ఏడు ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఎలాగున వ్రాయుము దావీదు యొక్క తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీవాడును ఎవడునూ తీయకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా చూసారండి ఆయన వేస్తే ఎవడు తీయలేడట ఆయన తీస్తే ఎవడు వేయలేడట ఆయన లాక్ చేస్తే దాన్ని ఎవరు తీయలేరు ఆయన తీస్తే దాన్ని ఎవరు వేయలేరు మానవ ఆయుష్కాలం ఎంత ఉండాలని నియమించి దానికి లాక్ చేశాడు ఆయన దానిని ఎవడు తీయలేడు దానిని ఎవడు మరలా ఆయన తీస్తే వేయలేడు ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మానవులకు ఇంత ఆయుష్కాలమే ఉండాలని దేవుడు నియమించిన తర్వాత మనిషి తనకున్న జ్ఞానంతో దానిని పెంచుకోలేడు అని మనకు అర్థమవుతుంది ఇంతకాలమే మానవులు బ్రతకాలని నియమించాడు దేవుడు అంతేకాదండి మనం తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత మనము పెండుముగా ఉన్నప్పుడు మన రూపాన్ని ఆయన తన హస్తాలతో చేస్తున్నప్పుడే ఇంకా మనము భూమి మీద ఒక రాకముందే భూమి మీద పడకముందే మనము ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలన్నది దేవుడు తన గ్రంథములో వ్రాసుకుంటున్నాడు అని మనం వేద గ్రంథంలో చూడగలం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారో వచనాన్ని చూడగలిగితే దావీదు గారు అద్భుతమైన మాటలు చెప్పారండి నూట ముప్పై తొమ్మిది పదహారు వచనంలో నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడండి చూసారా పెండముగా ఉన్నప్పుడే దేవుడు మనను చూస్తున్నాడట పెండముగా ఉన్నప్పుడే మనకు తల్లి గర్భంలో మూడు నాలుగు నెలలు ఆ వయసు ఉన్నప్పుడు పెండము అంటారండి మనం తల్లి తల్లి మనము మనము తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత మూడు నాలుగు నెలలప్పుడు మనల్ని పిండము అంటారు ఇంకా మనకి అవయవాలు అప్పుడు ఏర్పడలేదు ఆయన చూశాడట అప్పుడే రక్తపు ముద్దగాని ఉన్నప్పుడు ఇంకా నీకు అవయవాలు ఏర్పడక మునిపే ఆయన అవయవాలను రూపించక మునిపే నిన్ను చూశాడు నియమించబడిన దినములలో ఒకటైనా కూడా కాలేదట మన దినాలన్నీ తన గ్రంథంలో రాశాడట ఆలోచించండి కొన్ని దినాలను మనకు నియమించాడు ఎప్పుడు తల్లి గర్భంలోనే నియమించబడిన దినములలో ఒకటైనా కాలేదట నియమించబడిన దినాలేవి మనము భూమి మీద పుట్టినది మొదలుకొని భూమి మీద మరణించేంత వరకు మనకు నియమించాడు దినాలను మరి నియమించబడిన దినాలలో ఒకటైనా కాలేదు అంటే ఆ దినాలు ఎప్పుడు అనగా తల్లి గర్భంలో మనం ఈ రూపాన్ని తెచ్చుకుంటున్న దినాలండి అవి తల్లి గర్భంలో ఇంకా మనకు ఈ రూపం పూర్తి కాకమునిపే మనము పెండముగా ఉన్నప్పుడే మనము రక్తపు ముద్దగా తల్లి గర్భములో ఉన్నప్పుడే మన దినాలన్నింటినీ కూడా దేవుడు తన గ్రంథములో వ్రాసుకుంటున్నాడు ఆయన ప్రతి ఒక్కరు గురించి వ్రాసుకుంటున్నాడు ఇంతకాలం ఇతను జీవించాలి అని యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవ నీ చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నాను ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలో యేసుక్రీస్తు వారికి కొన్ని దినాలను ఆయన నియమించాడు అవి ఆ గ్రంథములో వ్రాసుకున్నాడట తన గ్రంథములో నీ గ్రంథములో వ్రాయబడిన ప్రకారము చేయుటకు ఎదుగో దేవ నేను వచ్చి ఉన్నాను నీ చిత్తాన్ని జరిగించటానికి అంటున్నాడండి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల ప్రతి ఒక్కరు గురించి దేవుడు తన గ్రంథంలో వ్రాసుకుంటున్నాడు ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి అన్నది అందుకే బైబిల్లో మనం చూసినప్పుడు ప్రతి దానికి సమయం కలదు అని మనం చదువుతాం ప్రతి దానికి సమయం కలదు పుట్టుటకు సమయం కలదు చచ్చుటకు సమయం కలదని రాయబడింది అంటే మనిషి పుట్టడానికి ఒక దినాన్ని నియమించిన దేవుడు మరణానికి ఒక దినాన్ని నియమించాడండి ఒకరోజు మరణించాలని దేవుడు నియమించాడు ఆయన నియమించిన దినం వచ్చినప్పుడు మనం ఎవరు ఈ లోకంలో ఉండం మనం వెళ్ళిపోవాలి నీవు చిన్నవాడమైనా నీవు యవనస్తుడవైనా నీవు వృద్ధాప్యంలో ఉన్నా నీవెవరవైనా సరే ఆయన నియమించిన దినం వచ్చినప్పుడు అకస్మాత్తుగా మన పనులు విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి మనం భోజనం చేస్తుండగా ఒకవేళ ఆ సమయం అయిపోయిందనుకోండి భోజనం చేస్తూనే వెళ్ళిపోవాలి మనకిష్టమైన ఆహారం తింటున్నప్పటికీ దానిని తిని ఆనందించాలని ఒకవేళ నువ్వు అనుకున్నప్పటికీ దేవుడు అవకాశం ఇవ్వాలి ఆ సమయం వచ్చిందంటే నీకు మరణ దినము మరణ గడియలు వచ్చాయంటే నీవు వెళ్ళిపోవాలి తినే ఆహారాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి చేసే పనులు వదిలిపెట్టి వెళ్ళాలి ఆలోచించండి ప్రియమైన దేవుని వారులారా ఈ మధ్యకాలంలో ఏమండి రేపు వివాహం అనగా కూడా ఒక సహోదరి చనిపోయింది ఎంతోమంది ఇలా చనిపోవడం మనం చూస్తున్నాం రోడ్డు ప్రమాదాలలో ఎన్నో విధాలుగా మరణిస్తున్నారు అయ్యో ఒక దినమైతే వాళ్ళకి వివాహం జరిగేది అనుకుంటున్నారు ప్రజలు మరి దేవుడు తన గ్రంథంలో అంతవరకే వ్రాశాడు కనుక వెళ్ళిపోవాలి దేవుడు ముహూర్తం పెట్టి ఈ లోకానికి ప్రతి ఒక్కరిని పంపించాడు అది పెండ్లి ముహూర్తం కాదండి చావు ముహూర్తం ఆ ముహూర్త సమయం వచ్చినప్పుడు ఎవరైనా సరే ధనవంతులైనా దరిద్రులైనా పారిశ్రామికవేత్తలైనా పండితులైనా ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎందుకంటే దేవుడు ఆ రోజు వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు కనుక ఈ మాటలన్నీ మనం పరిశీలిస్తే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకు దినాలను దేవుడు నియమించాడని అంతకంటే మనం ఎక్కువ కాలం బ్రతకలేమని మనకు అర్థమవుతుంది కానీ బైబిల్ గ్రంథంలో మనలను ఆలోచింపచేసేటటువంటి ఒక అద్భుతమైన వచనం కనిపిస్తుందండి ఏమిటి ఆ వాక్యం అని మనం ఆలోచిస్తే ఒక్కసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో నూట రెండవ కీర్తన ఇరవై నాలుగో వచనాన్ని చదవండి ప్రియులారా నూట రెండవ కీర్తన ఇరవై నాలుగు వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే నేను ఇలాగు మనవి చేసి తిని నా దేవ నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము చూశారండి నా దినముల మధ్య నీవు నన్ను కొనిపోకుము అంటున్నాడండి దావీది గారు భక్తుడు మాట్లాడుతున్న మాట ప్రియులారా నా దినముల మధ్య నన్ను కొనిపోకము అదేంటండి తల్లి గర్భంలో ఉండగానే మనకు దేవుడు దినాలను నియమించాడు కదా మరి భక్తుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడేంటి నా దినములకు మధ్యనే నన్ను కొనిపోకము అంటున్నాడు అంటే దేవుడు నియమించిన దినాలకు మధ్యలో కూడా మనం వెళ్ళిపోతామా దేవుడు నియమించిన దినాలన్నీ కూడా మనం బ్రతకమా మధ్యలోనే ఆయన మనల్ని తీసేస్తాడా మధ్యలోనే ఆయన మనల్ని తీసుకొని పోతాడా ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి తల్లి గర్భంలో ఉండగా ప్రతి ఒక్కరికి దినాలను నియమించిన దేవుడు మధ్యలో కూడా కొనిపోతాడట ఇదేంటండి ఎప్పుడు మనం కొనిపోబడతాము అని మనం ఆలోచిస్తేనండి పరిశుద్ధ గ్రంథంలో కాలానికి ముందు పోయిన వారు మనకు కనిపిస్తారు దేవుడు నియమించిన కాలానికి ముందే బైబిల్ గ్రంథంలో ఒక మూడు విషయాలు మీకు చెప్తాను కాలానికి ముందు చనిపోయిన వారు ఉన్నారు దేవుడు నియమించిన కాలమంతా సంపూర్ణంగా బ్రతికిన వారు ఉన్నారు కొంతమంది అయితే దేవుడు నిమి నియమించిన కొంతమంది అయితే దేవుడు నియమించిన కాలానికి ఎక్కువ కాలం బ్రతికిన వారు కూడా ఉన్నారండి ఎంత ఆశ్చర్యం జాగ్రత్తగా వినాలి కాలానికి ముందు పోతున్న వాళ్ళు కాలము నిండుగా బ్రతుకుతున్న వాళ్ళు కాలాన్ని పెంచుకున్న వాళ్ళు కూడా వేద గ్రంథంలో మనకు కనిపిస్తున్నారు మరిది ఎలాగూ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా ప్రతిదీ దేవుని వలనే జరుగుతుందని మీరు తెలుసుకోవాలి జీవ మరణములు వవశములో ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో కాలానికి ముందు చనిపోయేవారిని ఒకసారి మనం చూద్దాం కాలానికి ముందు చనిపోయేది ఎవరో ఆలోచించగలిగితే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడు వచనంలో ఒక మాట వ్రాయబడింది ప్రసంగి ఏడు పదిహేడులో అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధి లేకుండా బుద్ధిహీనముగా నీవు తిరగవద్దు నీ కాలమునకు ముందుగానే నీవేలా చనిపోతావు నీ కాలానికి ముందే నీవేలా చనిపోదు అంటున్నాడండి అధికముగా దుర్మార్గపు పనులు చేయటం వలన బుద్ధి లేని పనులు మనుషులు చేయడం వలన కాలానికి ముందే పోతారట దేవుడు కొంతకాలాన్ని మనకు నియమించాడు కదండీ తల్లి గర్భంలో ఆ నియమించబడిన దినాలకు ముందే పోతామట ఎప్పుడు అధికంగా దుర్మార్గపు పనులు చేసినప్పుడు బుద్ధిహీనమైన కార్యాలు చేసినప్పుడు దేవుడే మనలను మధ్యలోనే కొనిపోతాడట తీసివేస్తాడట ఈ లోకంలో నుండి ఆలోచించండి ఒక వ్యక్తిని గూర్చి వ్రాయబడిన ప్రవచన వాక్కులు మనం చూడగలిగితే నూట తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచనంలో వ్రాయబడిన మాటలు ఒకసారి మనం ఆలోచిద్దాం నూట తొమ్మిది కీర్తన ఎనిమిదవ వచనం వాని జీవిత దినములు కొద్ది వగునుగాక వాణి ఉద్యోగము వేరొకడు గాక చూశారండి ఇక్కడ వ్రాయబడిన మాటలు చూస్తే వాని జీవిత దినములు కొద్ది వగునుగాక వాని జీవిత దినములు కొద్ది వగునుగాక వాని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక ఎవరిని గూర్చిన ప్రవచనం అండి ఇది ఇస్కర్ యోతు యోధాను గూర్చిన ప్రవచనం అండి ఇస్కరు యోతు యోధా ఏం చేశాడో తెలుసా అధికముగా దుర్మార్గ పనులు చేసినవాడు బుద్ధి లేని పనులు చేసినవాడు అధికంగా దుర్మార్గ పనులు చేశాడా అవునండి ఇస్కర్ యోతు యోధ ఎవరు యేసుక్రీస్తు వారు తనకు అపోస్తుడుగా ఉండుటకు నియమించుకున్న వ్యక్తి పన్నెండు మంది శిష్యులలో ఒకడు ప్రారంభంలోనండి నిజంగా నేను అనుకుంటున్నాను అందరికంటే ఎక్కువ నమ్మకాన్ని కనబరిచాడు యేసుక్రీస్తుకు అందరికంటే మంచి వ్యక్తిత్వం కలిగిన వాడుగా నడుచుకున్నాడు అందుకే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా ఆ కానుకలు వేసే సంచి ఆ డబ్బు సంచి అతని దగ్గరే పెట్టేవాళ్ళట ఎవరైనా డబ్బుని ఎవరికైనా అప్పగించాలంటే ఎంత నమ్మకస్తులై ఉండాలండి మరి పన్నెండు మంది అపోస్తులలో డబ్బు సంచిని ఇస్కర్యోతి యోధా దగ్గరే ప్రభువు పెట్టాడంటే ఎంత నమ్మకాన్ని కనబరిచాడు అందరిలో కూడా ఎక్కువ నమ్మకాన్ని కనబరిచాడని మనం అర్థం చేసుకోవచ్చు కానీ రాను 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 అపవాదికి అవకాశం ఇచ్చి లోక సంబంధమైన ఆశలను పెంపొందించుకున్నాడు తనలో డబ్బు మీద వ్యామోహం ధనాశ లోకాశలకు లోనైపోయాడు ఆ లోకాశలకు లోనైన తర్వాత అపవాది ప్రమేయంతో అపవాదికి అవకాశం ఇచ్చిన వాడి ఆ డబ్బు సంచిలో ఉన్నటువంటి ఆ కానుకలను దొంగిలించడం ప్రారంభించాడట అక్కడతో ప్రారంభమయ్యాయండి ఆ దుర్మార్గపు పనులు బుద్ధిహీనమైన కార్యాలు అలా దోచుకుంటూ దోచుకుంటూ వచ్చి చివరికి రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని రక్షించటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తునే బేరం పెట్టాడు ముప్పై వెండి నాణ్యాలకు ఆలోచించండి అతని గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారముగా పోచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడో వానికి శ్రమ వాడు పుట్టి ఉండని ఎడలా మీలన్నాడండి ఎంత దుర్మార్గుడండి ఈశ్వర్ యోతి యోధ అందుకే ఇక్కడ వ్రాయబడిన దినాలు చూస్తే వాని జీవిత దినములు కొద్దివగునుగాక వని వాని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక ప్రభు ఏమిచ్చాడు ఉద్యోగం అండి దేవుడిచ్చిన పని కూడా ఉద్యోగమే ప్రిలారా ఈరోజు సేవ చేస్తున్నటువంటి వారిని ఏం చేస్తున్నామంటే చెప్పుకోలేకపోతున్నారు నేను దేవుని పని చేస్తున్నాను దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడని చెప్పుకోండి గర్వంగా దేవుని పనిని మనం చేస్తున్నందుకు దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని మనకిచ్చినందుకు అతిశయించాలి ఆ ఉద్యోగం పోగొట్టుకున్నాడండి ఇస్కర్ యోతి యోధ దుర్మార్గ పనులు చేసి అంతేకాదు తనకున్న కాలాన్ని పోగొట్టుకున్నాడు తనకు నియమింపబడిన దినాలు ఎన్నో పోయాయి మధ్యలోనే కొనిపోబడ్డాడు వాని జీవిత దినములు కొద్దివైపోయాయి ఆలోచించండి ఎవరు మధ్యలోనే పోతారో మరొక వాక్యాన్ని చూద్దాం కీర్తన గ్రంథము యాభై ఐదు ఇరవై మూడో వచనం యాభై ఐదు కీర్తన ఇరవై మూడో వచనాన్ని చూడగలిగితే దేవా నాశన కూపములో నీవు వారిని పడవేయుదు రక్తాపరాదులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు అన్నాడు చూడండి రక్తాపరాధులను వంచకులను చూసారండి దేవుని పిల్లలను వంచేవారు దేవుని పిల్లలను అతమార్చేవారు హత్య చేసేవారు ఆలోచించండి వీళ్ళంతా మధ్యలో పోయేవాళ్ళే రక్తాపరాధులు రక్తాపరాధులు వంచకులు సగము కాలమైనా బ్రతకరటండి యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేనో వచనాన్ని కూడా చూడగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేనో వచనాన్ని కూడా చూడండి పురిలారా పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా వారు అకాలముగా ఒక్క నిమిషములోనే నిర్మూలమైరి చూసారండి ఒక్క నిమిషములోనే నిర్మూలమయ్యారట ఎవరు వీళ్ళు పూర్వము నుండి దుష్టులు దుష్టత్వాన్ని జరిగించిన వారు దుష్టులు దుష్టులు అనుసరించిన మార్గమును అనుసరించిన వారంతా ఏమైపోయారట అకాలముగా వారు ఒక్క నిమిషంలోనే మరణించారట నిర్మూలమైపోయారట అకాల మరణం అప్పుడప్పుడు మనం అకాల వర్షాలు చూస్తుంటామండి అంటే కాలం కాని కాలంలో వర్షాలు పడుతుంటే అకాల వర్షాలు అంటాం మనం తర్వాత అకాలపు కాయలను మనం చూస్తూ ఉంటాం కాలం కాని కాలంలో కూడా కొన్ని చెట్లు కాయలు కాస్తూ ఉంటాయి అకాలపు కాయలు అలాగే పౌలుగారు అంటాడు అకాలమందు పుట్టిన నాకును ఆయన కనబడను అంటాడు క్రీస్తుని గురించి మాట్లాడుతూ అకాలం అంటే కాలము కాని కాలం అంటే దేవుడు ఒక కాలాన్ని నియమించాడు మరణకాలం ఆ కాలానికి ముందే ఈ దుష్టులు అనుసరించిన మార్గాన్ని అనుసరించిన వారు వెళ్ళిపోతారు మరణిస్తారని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ మాటలన్నీ మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు నియమించిన దినాలకు ముందుగా పోయేవాళ్ళు వీళ్ళంతా అధికముగా దుర్మార్గ పనులు చేసేవాళ్ళు బుద్ధి లేకుండా తిరిగేవారు రక్తాపరాధులు వంచకులు పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును అనుసరించిన వారు ఈ జాబితాలో ఉన్న వాళ్ళంతా కూడా కాలానికి ముందే వెళ్ళిపోతారట వెళ్ళిన దేవుడు ముందే తీసేస్తాడట ఆలోచించండి మన ప్రవర్తన బాగోలేకపోతే దుర్మార్గపు పనులు మనం చేస్తూ ఉంటే దేవుడు మధ్యలోనే తీస్తాడు తీసేస్తాడు ప్రియమైన దేవుని పిల్లరా కనుక బుద్ధి తెచ్చుకొని ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి దేవునికి నమ్మకంగా మనం బ్రతికితే దేవుడు ఎంత కాలం అయితే మనకు నియమించాడో అంతకాలం మనం నిండుగా బ్రతుకుతామండి దేవుడిచ్చిన కాలమంతా సంపూర్ణంగా బ్రతకగలుగుతాం అలా బ్రతికిన వారు కూడా బైబిల్లో ఉన్నారు చూద్దాం దేవుడిచ్చిన కాలాన్ని పూర్తిగా ఈ లోకంలో జీవించినవారు దేవుడిచ్చిన కాలమంతా బ్రతికిన వారు బైబిల్లో కనిపిస్తారు మనకి ఆది కారణము ఇరవై అధ్యాయము ఏడు నుండి ఎనిమిది వచనాలు చూడగలిగితే ఆది కారణం ఇరవై అధ్యాయము ఏడు నుండి ఎనిమిది వచనాలలో అబ్రహాము గారి గురించి వ్రాయబడిందండి మంచి విశ్వాసం గలవాడు విశ్వాసులకే తండ్రిగా పిలువబడుతున్నవాడు అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై ఐదు సంవత్సరాలటండి అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడను చూసారా తన పితరుల యొద్దుకు చేర్చబడను ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా అబ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికాడటండి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అతడు కాలము నిండిన వృద్ధుడై ఆ మాట మీరు అండర్లైన్ చేయాలి అతడు కాలము నిండిన వృద్ధుడై మంచి ముసలి తనమున ప్రాణము విడిచి తన పితరుల యొద్ధకు చేర్చబడ్డాడు తన తండ్రుల యొద్ధకు చేర్చబడ్డాడు కాలము నిండిన వృద్ధుడు దేవుడిచ్చిన కాలము నిండుగా బ్రతికినవాడు అండి దేవుడు కాలానైతే అబ్రహాముకు నియమించాడో అంతకాలం నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికేశాడు ఆయనను మధ్యలో తీసివేయలేదు దేవుడు ఎందుకంటే దేవునికి నమ్మకంగా బ్రతికినవాడు దేవునికి ఇష్టమైన కార్యాలు ఈ లోకంలో జరిగించినవాడు దేవుని కొరకు కష్టపడినవాడు ఇలా మనం బ్రతకగలిగితే దేవుడిచ్చిన కాలం అంతా బ్రతుకుతామండి మరొక వ్యక్తిని చూడండి ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో చూడగలిగితే ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనభై సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితురల యొద్దకు చేర్చబడెను చూసారండి ఇస్సాకుని గురించి వ్రాయబడిందండి ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికడనుంది నూట ఎనుభది సంవత్సరాలు నూట ఎనిమిది సంవత్సరాలు అంటే తన తండ్రి కంటే కూడా దేవుడు అతనికి ఎక్కువ ఐదు సంవత్సరాల ఆయుష్కాలం ఎక్కువ ఇచ్చాడండి వ్రాసుకున్నాడు దేవుడు ఆయన ఇష్టం ఎవరికి ఎంత రాయాలన్నది కాలము నిండుగా బ్రతికాడట మనం బైబిల్లో చూస్తుంటాం నిజంగా అబ్రహాము గురించి ఇస్సాకు గురించి ఎవరితో దేవుడు మాట్లాడినా నేను అబ్రహాము దేవుడును నేను ఇస్సాకు దేవుడను నేను యాకోబుల దేవుడును అంటాడండి వాళ్ళు దేవుని కోసం ఎంత గొప్పగా బ్రతికారు ఈ లోకంలో కాలము నిండుగా బ్రతికిన వారు వీరు ప్రియమైన దేవుని పిల్లలారా ఇస్సాకు ఎంత గొప్పగా బ్రతికాడో బైబిల్లో నుండి మనం ఒక సందర్భాన్ని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది దేవుడు అబ్రహామును పిలిచి నీ కుమారుడైన ఇస్సాకును నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలిగా ఇమ్మనడండి నేను చూపించు దేశానికి వెళ్ళి మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను చూపించే ఒక పర్వతములలో ఒక పర్వతం మీద నీ కుమారును నాకు బలిగా సమర్పించమని అర్పించమని దహన బలిగా ఇమ్మని అడిగినప్పుడు దేవుడు దేవుడు చెప్పిన మాటను అబ్రహాము తీసుకొని అంగీకరించిన వాడై లోబడి వెంటనే తన కుమారుని తీసుకొని పనివారిని తీసుకొని కట్టెలు తీసుకొని నిప్పును తీసుకొని బయలుదేరాడండి దేవుడు చూపించే పర్వతం మీదకు వెళ్ళేటప్పుడు ఇస్సాకు ఒక మాట అంటున్నాడు నానా తండ్రి ఎప్పుడు మనము బలి అర్పించడానికి వెళ్ళినా దేవునికి దాన బలి ఎప్పుడు ఇవ్వటానికి మనం వెళ్ళినా మనతో పాటు కట్టెలు ఉండేది నిప్పు ఉండేది గొర్రె కూడా ఉండేది మరి ఈరోజు గొర్రె పిల్లలు ఏదేంటి అని అడుగుతున్నాడండి ఆ తండ్రి ఎంత దుఃఖించి ఉంటాడు అయినా సరే దేవుడు అడిగాడు గనక నా కుమారుడిని ఇవ్వాలి అనుకున్నాడండి అప్పుడు కుమారుడితో అన్నాడు దేవుడే చూసుకుంటాడు నాయన మనం వెళ్ళిపోదామని అన్నాడండి అంటే ఇస్సాకు కొంచెం వయసులో ఎదిగాడు జ్ఞానంలో ఎదిగాడు అదే స్థానంలో మనం ఉంటే ఈ ముసలు ఏదో ఏదో చేసేటట్టుందని వెనక నుంచే మనం జంప్ అయిపోతుంటాం కట్టెలు ఉన్నాయి కానీ గొర్రె లేదంటే ఈ ముసలోడు నన్ను తీసుకెళ్తున్నాడు ఏం చేస్తాడో అనే ఆలోచనలు వచ్చి మనమైతే వెంటనే తప్పించుకొని వెళ్ళిపోతాం కానీ ఇస్సాకు తండ్రితో అలాగనే నడిచి వెళ్ళిపోడండి తండ్రి అక్కడికి వెళ్ళి బలిపీఠం కడుతున్నాడు ఆ బలిపీఠం మీద కట్టెలు పేరుస్తున్నాడు తన చేతులు కాళ్ళు కడుతున్నాడు అయినా నోరు విప్పలేదండి ఎందుకు నన్ను ఇలా చేస్తాను అని అడగలేదు దేవుని కోసం అవసరమైతే నేను మరణిస్తాను మా నాన్న మాట ఇచ్చాడు దేవుడికి అనుకున్నాడు ఎంత గొప్పవాడండి ఒక్క మాట అయినా కానీ నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వెందుకు ఇచ్చావు దేవుడికి ఇలాంటి మాట అవసరమైతే నువ్వు చావు నేను చావును అని మనమైతే మాట్లాడతాం కానీ ఇస్సాకు అవసరమైతే దేవుడి కోసం నేను మరణించినా పర్వాలేదు అనుకున్నాడు అందుకే నేను అబ్రహాము దేవుడను నేను ఇస్సాకు దేవుడును అని ఆయన సెలవిచ్చాడు ఇసాకు కాలము నిండిన వృద్ధుడుగా బ్రతికాడు ఇప్పటికి మనం రెండు విషయాలు చూసాం ప్రియులార మొదటిది దేవుడు కాలాన్ని తల్లి గర్భంలో మనకు నియమిస్తున్నాడు అయితే కాలానికి ముందే కొంతమంది వెళ్ళిపోతున్నారు దుర్మార్గ పనులు చేసిన వారు రెండవది మనం చూసాం దేవుడు నియమించిన కాలమంతా నిండుగా బ్రతికిన వారిని చూసాం అందులో ఒక అబ్రహాము కనిపిస్తున్నాడు ఒక ఇస్సాకు కనిపిస్తున్నాడు ఇక బైబిల్లో మరొక అద్భుతమైన సందర్భాన్ని మనం ఆలోచిస్తే దేవుడు నియమించిన కాలాన్ని ఎక్కువ పెంచుకున్న వాళ్ళు కూడా ఎక్కువ కాలం బ్రతికిన వారు కూడా మనకు బైబిల్లో కనిపిస్తారండి ఆయన నియమించిన కాలం కంటే ఎక్కువ కాలం అది ఎలా సాధ్యమైందని మీరు అనుకుంటున్నారా అది దేవుని వలనే సాధ్యమైందండి లేఖనాల్లో మనం చూస్తే రెండవ రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మహాభక్తుడు మనకు కనిపిస్తాడండి ఆ రెండవ రాజులు ఇరవయో అధ్యాయం మొదటి వచ్చినోళ్ళు చూస్తే అక్కడ ఆ దినములలో ఇజ్కియా ఈ భక్తుడు ఎవరండి ఇజ్కియా ఇజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తుయునైనా ఎసై తన తన యొద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు నీవు బ్రతకవు గనుక నీ ఇల్లును నీవు చక్కబెట్టు కొమ్ము అంటున్నాడండి యషయా ప్రవక్తను దేవుడు ఇజ్కియా యొద్దకు పంపిస్తున్నాడు ఇజ్కియా ఎవరు అంటే యోధా జనాంగానికి రాజు అండి యూదులకు రాజు యూదులకు మనం బైబిల్లో కొంతమంది రాజుల నుంచి వస్తాం ఆ రాజులలో ఒకడే ఒక ప్రత్యేకమైన వ్యక్తి హిజ్కియా ప్రియమైన దేవుని వాళ్ళరా ఆ హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగిందట భక్తులైన రోగాలు వస్తాయి దేవుడు మనల్ని లోకములో నుండి తీసివేయాలనుకున్నప్పుడు ఏదో ఒక విధంగా ఏదో ఒక రోగం రోగం కారణాన మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇజ్కియాకు మరణకరమైన రోగం కలిగిందట ఆ సమయంలో దేవుడు ఆ ఆమోజు కుమారుడునైన యశీను పంపించాడు నాయనని వెళ్ళి చెప్పు నా కుమారుడికి మరణమవుతున్నావు నీవు బ్రతకవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు అని అంటున్నాడండి ఎంత గొప్ప అవకాశం ఇజ్గియాకు నీ ఇల్లు చక్కబెట్టుకునుము నీవు మరణమవుతున్నావు అని దేవుడు తెలియజేశాడు ఎంతకి మరణమవుతున్నావు ఇల్లు చక్కబెట్టుకు అంటున్నాడు ఎంతకి ఏ ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే తన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ సర్దుకోమంటున్నాడా తాను కట్టుకున్న ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చక్కగా ఎక్కడ అక్కడ సర్దుకోమంటున్నాడా కాదండి ఆ ఇల్లు మనమేనండి మనమే దేవుని ఇల్లు మన మరణ దినానికి ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలి అయితే తెలియజేశాడు దేవుడు ఈరోజు మనకు తెలియజేసే అవకాశం లేదు ఫలానా రోజుల్లోనూ చనిపోతామని మనకు తెలియదండి తెలియనప్పుడు ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రతిరోజు మన ఇల్లును చక్కబెట్టుకుంటూనే ఉండాలి ప్రతిరోజు మనం సిద్ధపడే ఉండాలి ఇజ్కియాకు ఈ వర్తమానం అందిన తర్వాత సంతోషించలేదండి బాధపడుతున్నాడు తన తలను తట్టు తిప్పుకొని దేవునితో కన్నీరు కారుస్తూ మాట్లాడుతున్నాడు నేను ఇంత యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా నీ ఆజ్ఞలు చొప్పున నేను బ్రతికాను కదా నాకు మరణమేవటం అని కన్నీరు మున్నీర ఏడుస్తుంటే దేవుడు కూడా చూసి బాధపడి ఆ మరణవార్త చెప్పి వెళ్ళిపోతున్నటువంటి ఆ యశి ఇంకా నడిమిశాలలోనే ఉన్నాడట ఆ రాజు గృహంలోనే ఉన్నాడు వెంటనే దేవుడు మరలా ఎస్సీను పిలిచి నాయన నువ్వు నా కుమారుడు దగ్గరికి వెళ్ళిపోయి మరొక విషయాన్ని చెప్పాలి మరొక వార్తను చెప్పాలి అదేంటంటే నీవు మరణం కావడం లేదు నీవు బ్రతుకుతావు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్కాలము దేవుడు నీకు ఇస్తున్నాడు నీకు పొడిగించాడు అని తెలియచేయాలట వెళ్ళి చెప్పు అంటున్నాడండి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచుకోగలిగాడండి దేవుని ద్వారా ఇజికయా కారణం ఆయన ఎంతో గొప్ప భక్తి అండి ఆయన గురించి మనం రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఒకసారి చూద్దాం రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మూడు వచనంలో చూస్తే ఇస్కియా ఎంత గొప్పగా దేవుని కొరకు బ్రతికాడో అక్కడ చెప్పబడింది ప్రియులారా తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడట పూర్ణముగా నీతిని అనుసరించాడట దావీదు వలే తరువాత మనం ఐదో వచ్చినాన్ని చూడగలిగితే అతడు ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఎందు విశ్వాసము గలవాడట అతని తరువాత అతని తరువాత వచ్చిన యోధా రాజుల కంటే అతని పూర్వీకులైన అతనికి ముందుగా ఉన్నటువంటి రాజుల కంటే అతనితో సమానమైన వారు ఇతనితో సమానమైన వారు వారిలో ఎవరూ లేరటండి పూర్వీకులైన రాజుల్లో కానీ అతని తర్వాత వచ్చిన రాజులలో కానీ ఇజ్కియా వంటి రాజు కనబడట దావీదు వలె మరి పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించినవాడు నీతిని అనుసరించినవాడు అంతేకాదు ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో విశ్వాసము గలవాడు యోధ రాజుల్లోనే ఒక ప్రత్యేకమైన రాజుగా మనకు కనిపిస్తున్నాడు అతనికి ముందున్న యోధారాజులు కానీ అతనికి తర్వాత వచ్చిన యోధా రాజులు కానీ దేవుని కోసం అంత భక్తిని కనబరచలేదండి అంత గొప్ప కార్యాలు ఎవరూ చేయలేదు ఇసుకియా చేసినట్టుగా ఇంకా మనం ఆరో వచనంలో కూడా చూడగలిగితే అతడు యహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో ఎప్పుడూ వెనుక తీయలేదటండి ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అన్నింటినీ గైకుంటున్నాడట ఈజియా ఎంత మంచి రాజు అండి అందుకే దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచాడండి మనం దేవుని కోసం ఇంకా ఏమైనా గొప్ప కార్యాలు చేయగలుగుతామని అనుకునే ఆలోచన అలాంటి ఆలోచన దేవుడికి వస్తే మనల్ని నమ్మితే మనకు నియమించిన ఆయుష్కాలం మనకు తెలియదు కానీ అవసరమైతే దాన్ని పెంచుతాడు కూడా ప్రియమైన దేవుని వారిలారా మరణించవలసినటువంటి మన మనము ఇంకా ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంది మన కాలాన్ని మనం పెంచుకోగలుగుతాం బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కొందరు ప్రాణం మీద ఆశ కోల్పోయినను బ్రతుకుతారట మరి ఈజుకియా ప్రాణం మీద ఆశ కోల్పోయాడు అయినా తిరిగి బ్రతికాడు అయినా తిరిగి బ్రతికాడు ఒక యోగు ప్రాణం మీద ఆశ కోల్పోయాడు అయినా తిరిగి బ్రతికాడు అలాగే బైబిల్లో చూస్తే నినివే పట్నంలో ఉన్నవారండి యోనా ప్రవక్తగా కొనసాగుతున్న కాలంలో నినివే పట్నంలో ఉన్నవారు బహు పనులు చేస్తున్నారట ఆ యోనాను దేవుడు పిలిచి నీవు నినివే పట్నమునకు వెళ్ళి దానికి కలుగబోవు దుర్గతిని నీవు ప్రకటించాలి అని చెప్పాడండి నీవు వెళ్ళి దానికి కలుగబోవు దుర్గతిని ప్రకటించుము అన్నప్పుడు ఆయన ప్రయాణాన్ని అయితే మార్చుకున్నాడు తరిశిశువు ప్రయాణం ఆ తర్వాత ఒక మత్స్యము కడుపులో పడేటట్టుగా దేవుడు చేశాడు అందులోకి వెళ్ళిన తర్వాత యోనాకు బుద్ధి వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడికి ప్రార్థన చేశాడు నాయన నన్ను విడిపిస్తే నువ్వు అప్పగించిన పనిని చేస్తాను అన్నట్టుగా ప్రాధేయపడ్డాడు దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టాడు ఆ యొక్క చేప గర్భంలో ఉండి దేవుడు మరలా అతన్ని బయటపడవేసిన తర్వాత ఆ నినివే పట్టణానికి వెళ్ళి కాలు నడకన ప్రయాణం చేస్తూ ఆ పట్టణంలో దానికి కలుగుబోయే దుర్గతిని ప్రకటించాడు అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఆ పట్టణములో ఈ వార్తను విన్న ఈ దుర్గతిని ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఆ ప్రజలంతా ఆ పట్టణములో ఉన్నవారంతా సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు మొదలుకొని చెరసాలలో ఉన్నటువంటి ఖైదీ వరకు కూడా అందరూ ఈ మాటలు విని ఒక ఆలోచన చేశారండి మనం దుర్మార్గ పనులు చేస్తున్నాం కనుకొని దేవుడు మనల్ని శిక్షించాలనుకుంటున్నాడు దేవుడు మనల్ని ఈ లోకములో నుండి తీసివేయాలనుకుంటున్నాడు ఇక మనం బ్రతికే అవకాశం లేదు కాబట్టి ఒక పని చేద్దాం మన మనసు మార్చుకుందాం మన చెడు నడతలు మానుకుందాం ఉపవాసాన్ని ప్రకటిద్దాం మనము మన వారు అంతేకాదు మనకున్నటువంటి పశువులు కూడా ఆహారం తినడానికి వీల్లేదు మనము జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉపవాసాన్ని చాటిద్దాం మంచి పనులు చేద్దాం మన చెడు నడతలు మానుకుందాం ఒకవేళ దేవుడు మనల్ని కనికరిస్తాడేమో అని అందరూ తెలుసుకొని మారు మనసు పొందారట అండి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి అందరూ కూడా ఉపవాసాన్ని చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లల చెడు నడతలన్నీ మానుకున్నారట దేవుడే నిజంగా వారిని చూసి ప్రశ్తాప్తుడయ్యాడని మనం బైబిల్లో చూస్తాం గ్రంథం యోనా గ్రంథము మూడవ అధ్యాయము పదో వచ్చినం పదోవచనం ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ప్రశ్చాత్తాప్తుడై వారికి చేయుదుననుకొని తాను మాట ఇచ్చిన ఆ కీడు చెయ్యక మానుకున్నాడంటే దేవుడు చూసారా తాను మాట ఇచ్చిన ఆ కీడు చెయ్యక మానుకున్నాడట ప్రియమైన దేవుని పిల్లలారా వారు మారు మనసు పొందారు అంతేకాదు వారు చెడునతలు మానుకున్నారట దేవుడే పశ్చాత్తాప్తుడయ్యాడట ఆయన ఆ మాటను కూడా వెనక తీసుకున్నాడండి ఇచ్చిన మాటను వెనకకు తీసుకున్నాడు తాను చేదుననుకునిన కీడు చెయ్యక మానుకున్నాడు అంటే ఆ కాలంలో మరణించవలసినటువంటి వారు తమ యొక్క ప్రవర్తనను మార్చుకొని భయభక్తులు కలిగి బ్రతకటం బ్రతకటాన్ని బట్టి తమ చెడు నడతలను విడిచిపెట్టి మంచి పనులు చేస్తున్న దాన్ని బట్టి దేవుడు వారికి మరల ఆయుష్నిచ్చాడండి మరణించవలసిన వారు ఆయుష్ను పెంచుకున్నారు ప్రియమైన దేవుని పిల్లారా ఈ విధంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఎంతోమంది తమ ఆయుష్ కాలాన్ని పెంచుకున్న వాళ్ళు మనకు కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో మనం చూసాం ఒక ఇజ్కియా తన ఆయుష్కాలాన్ని పెంచుకున్నాడు ఇక నేను మరణమవుతాను అని అనుకుంటున్నటువంటి మరి యోబు గారు కూడా మరలా ఆయన ఆరోగ్యాన్ని పుంజుకొని ఆయుష్ను కలిగి పది మంది పిల్లలను కన్నాడండి పూర్వ వైభవం తనకొచ్చింది అలాగే మనం చూస్తే నినివే పట్నంలో ఉన్నవారు కూడా తమ యొక్క ఆయుష్కాలాన్ని పెంచుకున్నట్టుగా వేదగ్రంథాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం ప్రియమైన దేవుని పిల్లారా ఈ లేఖనాలన్నీ మనం ఆలోచించినప్పుడు ఆయుష్కాలమును పెంచుకున్న వాళ్ళు కూడా మనకు బైబిల్లో కనిపిస్తున్నారు దేవుడు నియమించిన కాలానికి ముందుగా వెళ్ళిపోయేవాళ్ళు దేవుడు నియమించిన కాలమంతా నిండుగా బ్రతికేవాళ్ళు దేవుడు నియమించిన కాలానికి ఎక్కువ కాలం బ్రతికినవారు ఆయుష్కాలాన్ని పెంచుకున్నవారు మనకు బైబిల్లో కనిపిస్తున్నారు మరి ఆయుష్కాలం తగ్గించడం అనేది ఆయుష్కాలము పెంచడం అనేది అది దేవుని చేతుల్లో ఉన్న పని ఒక్క మాట మనం బైబిల్లో చూసుకొని ముగించుకుందాం ప్రియులారా సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనములో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును చూసారా నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అంటే నా వలననే నీవు ఎక్కువ కాలం బ్రతుకుతావు నీవు జీవించే సంవత్సరాలు అధికం చేస్తాను నేను అంటున్నాడండి నా వలనే నీకు ఎక్కువ కాలం నా వలనే నీవు అధికమైనటువంటి సంవత్సరాలను నీవు పొందుకోగలుగుతావు నీవు జీవించు సంవత్సరాలు నేను అధికం చేస్తాను అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఒక ఇజుకి ఆ మరణించవలసిన వాడు అతని యొక్క జీవించు సంవత్సరాలు దేవుడు ఇంకా అధికం చేశాడు అలాగే మరి నినివే పట్నంలో ఉన్నవారు తమ మనసు మార్చుకున్నారు వారు జీవించు కాలం అధికం చేశాడు దేవుడు మనం కూడా మనం చేసే చెడ్డ పనులు మానుకొని మారు మనసు పొంది దేవునికి నమ్మకంగా ఒక ఇజకియా వలె దేవునికి నమ్మకంగా ఆ నినివే పట్నంలో ఉన్నవారి వలె మనం బ్రతికితే మనము జీవించు సంవత్సరాలను కూడా దేవుడు పెంచుతాడని ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి దేవుడు అంటున్నాడు నా వలననే నీకు దీర్ఘాయువు నా వలననే నీవు జీవించు సంవత్సరాలు అధికం చేసుకుంటావు ఎక్కువ కాలం బ్రతకాలని ఎవరికైనా ఆశ ఉంటే మనం తప్పనిసరిగా దేవునికి ఇష్టమైన కార్యాలు గొప్పగా చేయాలి ప్రియులార దుర్మార్గపు పనులు చేశామా కాలానికి ముందే వెళ్ళిపోతాం ఇష్కర్ యోత్ దేవునికి నమ్మకంగా బ్రతికామా కాలము నిండుగా బ్రతుకుతాం ఒక అబ్రహాములా ఇస్సాకులా ఇంకా దేవుని కోసం గొప్పగా బ్రతుకుతామన్న నమ్మకం దేవుడికి కుదిరిందా అయితే దేవుడుని ఆయుష్కాలాన్ని కూడా పెంచగలడన్న సత్యాన్ని ఈరోజు తెలుసుకొని రాబోయే రోజుల్లో దేవునికి నమ్మకమైన బిడ్డలుగా ఆయనకు ఇష్టమైన పిల్లలుగా మీరందరూ బ్రతికి దేవుడు ఇచ్చేటటువంటి ఆయుష్కాలము నిండుగా బ్రతికి లేదా ఇంకా దేవుడు మనకు ఎక్కువ ఆయుష్కాలం ఇస్తే ఆ ఆయుష్కాలము కూడా దేవుని కార్యాలు సత్క్రియలు గొప్పగా చేస్తూ ఈ జీవిత యాత్రను ముగించుకొని దేవుడున్న పరలోకాన్ని మనమందరం చేరుకోవాలి మరణం మాత్రం మనకు తప్పదు కానీ ఆ మరణించే లోపు దేవునికి మనం నమ్మకంగా బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లల గొప్పగా బ్రతికితే ఆయుష్కాలం అవసరమైతే దేవుడే పెంచుతాడు అంత గొప్పవారుగా మీరంతా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థం చేసుకున్నాం మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రేమైన పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంచి మాటలు మీ పిల్లలకు చెప్పావు నాయన మీ మరణ శాసనాన్ని మార్చుకొనగలరా అని ప్రశ్నిస్తూ అద్భుతమైన సంగతులు మరణ శాసనాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉన్నది అని అది మీ వలనే సాధ్యమవుతుందని మీ పిల్లలకు చెప్పాను అర్థం చేసుకొని మీ మాటలను అనుసరించి బ్రతికేవారుగా ఉండుటకు సహాయం చేయండి కేవలం ఈ మాటలు విని విడిచిపెట్టేవారుగా కాక విన్న మాటలకు విలువనిచ్చి ప్రతి ఒక్కరూ నీ కొరకు ఉన్నతంగా జీవించలాగున సహాయం చేయమని కోరుకుంటూ ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న నీ పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపకు పాత్రలుగా చేయమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ அந்தரிக்கி வந்த நாள்